క్రీడలు బాగా ఆడేవానికి నాయకత్వ లక్షణాలు కూడా బాగుంటాయంట. యువకులందరూ రాజకీయాల్లోకి రావాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తిని నేను. ఎవరైనా పది మంది యువకులతో మాట్లాడుకుంటా రాండ్రా అందరం కష్టపడి పనిచేస్తాం రాజకీయాల్లోకి రాండ్రా అంటే అన్న అంత డబ్బులు ఉండేటువంటి కాడి ఉంది రాజకీయం మన బొద్దు నాటారు. మనమందరం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ వచ్చేటప్పుడు చాలా మంది సెల్ఫీలు అడిగినారు. ఆరేళ్ల క్రితం ఏడేళ్ల క్రితం నేను కూడా అట్లా సెల్ఫీలు అడిగినే. కానీ ఈరోజు మనల్ని కూడా ఒక 50 మంది సెల్ఫీలు అడుగుతున్నారంటే రాత్రికి రాత్రి రాత్రికి రాత్రి ఎవరు కూడా ఏదైనా సాధించాలంటే కొన్ని ఏళ్ల తపస్సు కొన్ని ఏళ్ల శ్రమ కొన్ని ఏళ్ల కష్టం అనేది ఉంటది. నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాకముందరా మా ప్రాంతం యొక్క సమస్యలపైన మా ప్రాంతం యొక్క వెనకబాటుతనంపైన మా ప్రాంతంలో ఉండే వలసలపైన మా ప్రాంతంలో ఉండే నిరుద్యోగ సమస్యలపైన ఎన్నో పోరాటాలు చేశాం. ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే ఒక పేద ఇంటి ఆడపిల్ల పెళ్లి కోసమో ఒక పేదవాడు చదువుకుంటే వాడి చదువు కోసమో ఎవరైనా పేదవాడు చచ్చిపోతే వాడి అంత్యక్రియలకు సాయం చేసే విషయంలోనూ ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినాం. ఒక గుర్తింపు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసినాం. నందికొట్కూరు నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం పనిచేసాం. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఎవరైతే పార్టీని నమ్ముకొని పనిచేశారో వాళ్ళందరినీ గెలిపించుకునే దానికి కృషి చేసినాం. ఇవన్నీ చేయడానికి నాకు దాదాపుగా 7 నుంచి 8 సంవత్సరాలు పట్టింది. 8 సంవత్సరాల తర్వాత చైర్మన్ చేశాం. నీకు స్పోర్ట్స్ అథారిటీ ఇస్తే రాజకీయ నాయకుడి కన్నా ఎక్కువ తిరుగుతాను నువ్వు అడిగినా. నేను చేసే కష్టం నేను చేసే శ్రమ అంతా కూడా మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీలాంటి యువకులందరూ కూడా ఏదో వచ్చినా కూడా ఈరోజు రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో ఉన్నారు. రెడ్డి గారిని ఏం తప్పు పట్టాలో తెలియక అభివృద్ధి జరగడం లే రాష్ట్రంలో అని మాట్లాడుతున్నారు. ఒక పిల్లోడు పుట్టిన తర్వాత ఫస్ట్ బోర్ల పడతాడు, ఆ తర్వాత పాకులాడతాడు, ఆ తర్వాత నడుస్తాడు, ఆ తర్వాత పరిగెత్తాడు. మా ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల్లో 2 ఏళ్ళు కరోనా పోయింది. అయినా కూడా వాలంటరీ వ్యవస్థ ఇచ్చినాడు. రైతులకు డబ్బులు ఇస్తున్నాడు, మహిళలకు డబ్బులు ఇస్తున్నాడు, విద్యార్థులకు డబ్బులు ఇస్తున్నాడు, ఉద్యోగస్తులకు డబ్బులు ఇస్తున్నాడు, వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారాలు చేస్తున్నట్టు చేస్తున్నాడు. అయినా ఏం కావాలరా అంటే అసహనం పెరిగిపోయిందంట రాష్ట్రంలో. ఎక్కడ పెరిగింది తెలుసా అసహనం? ఎవడైతే దోచుకొని తిన్నామనుకుంటున్నాడో వాణిలో పెరిగింది అసహనం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన పెరిగింది ప్రేమ మాత్రమే. అన్నా మేము ఏ రకంగా చేయాలన్నా రాజకీయాల్లోకి మేము ఎట్ట రావాలన్నా అంటే డబ్బుతో పని లేదు, ప్రజల మనసు తెలుసుకుంటే చాలు మనమందరం రాజకీయాల్లో. ఏం మాట్లాడినా ఏ విషయం పైన కూడా సబ్జెక్టు నేర్చుకోండి మీరు. ఎడ్యుకేషన్ పైన కానీ హెల్త్ పైన కానీ ఇరిగేషన్ పైన వ్యవసాయం పైన రైతుల గురించి అయినా చట్టం పైన రాజ్యాంగం పైన దేనిపైన కూడా మాట్లాడితే అనర్గళంగా మాట్లాడేంత సత్తా తెచ్చుకోండి. ఎదుర్కొనేవాడు ప్రతి ఒక్కరు కూడా డబ్బుంటే చాలు రాజకీయం చేయొచ్చు. మన పైన అభిమానం ఉంటే సొంత లెక్క ఖర్చు పెట్టుకొని
బ్యానర్లు వేయాలి కానీ ఎక్కించి బ్యానర్లు వేపించుకునేది ఏంటన్నా. నేను కోరుకునే మాట ఒక్కటే, వచ్చే ఎన్నికలు మళ్ళీ వచ్చేటప్పటికి రాష్ట్రంలో ఉండే ఎదవాళ్ళందరూ మళ్ళీ ఒకటే వేదిక ఎక్కి జగనన్నకు వ్యతిరేకంగా జగనన్న చేస్తున్న పనుల గురించి పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత, ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యువకుడి పైన ఉంది. ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా మీరు ఇంటికి పోండి, మీ తల్లిదండ్రులతో మాట్లాడండి, మీ ఇంటి పక్కన ఉండే వాళ్ళతో మాట్లాడండి, మీ స్నేహితులతో మాట్లాడండి, మీకు మంచి చెప్పే వాళ్ళతో మాట్లాడండి, జగనన్న యొక్క మంచి మనసు గురించి చెప్పండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇంత ప్రేమగా మధ్యాహ్నం 1:30 అయింది, చాలా మందికి ఆకలి కూడా అవుతుంది. ఒక రాజకీయ నాయకుడు హోదాలో వచ్చిన రెండోది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా వచ్చిన నువ్వు అద్దాలు పెట్టుకో కొడలు కొట్టంటూ ఉంటావు. ఈ మార్కాపురం గురించి ఇంకొక విషయం చెప్పాలా, ఒకనొకప్పుడు మా కర్నూలులో ఎంత ప్రేమ ఉంటుందో ఈ మార్కాపురంలో కూడా నాకు ఈరోజు ఇంత ప్రేమ అనిపించినారు. మధ్యాహ్నం భోజనానికి రమ్మన్నారు కానీ కడుపు ఇండే నిండిపోయింది కాబట్టి నన్ను పంపిస్తే పోతున్నా. వేదిక మీద ఇంతమంది పెద్దలు ఉన్నారు కాబట్టి మీకు ఒక విషయం చెప్తున్నా, క్రీడలంటే ఎంతసేపు ఉన్నా కూడా క్రికెట్ పైనే పడినారని అన్నారు. క్రికెట్ ని డెవలప్ చేయండి తప్పు లేదు, కానీ ఎంతో మంది కబడ్డీ ప్లేయర్లు, ఖోఖో ఆడుకునే వాళ్ళు, వాలీబాల్ ఆడేవాళ్ళు, హ్యాండ్ బాల్ ఆడేవాళ్ళు, మిగతా స్పోర్ట్స్ కూడా డెవలప్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నా, సెలవు తీసుకుంటున్నాను. జై జగన్! జై జగన్! జై జగన్!